वेलकम टू माय होम रेसिपीज माय होम रेसिपीज लो ई रोज मनम इंट्लोने कॉफी डे स्टाइल कोल्ड कॉफी एला तैयार चेयालो चूद्दामु केवलम 5 निमिषाल्लो दीनिनी प्रिपेर चेसुकोवच्चु दीन कोसम अर लीटर पालनी काची चल्लार्चिनिची फ्रिज लो पेट्टुकोवाली चल्लगा अयेंत वरकु चिक्कटि पालन तीसुकोंडि साध्यमैनंत वरकु इप्पुडु मनम कोल्ड कॉफी सर्व चेयबोये ग्लास नि गार्निश चेस्तुन्नामु चॉकलेट सिरप तो బైట కొన్న చాక్లెట్ సిరప్ మీకు అందుబాటులో లేకపోతే మీ దగ్గర ఉన్న చాక్లెట్ ఏదైనా మెల్ట్ చేసుకొని కూడా సిరప్ లాగా ఉపయోగించుకోవచ్చు గ్లాస్ అంచు నుంచి లోపలంతా ఇలా గార్నిష్ చేసుకుని ఈ గ్లాసెస్ ని డీప్ ఫ్రిజ్ లో పెట్టేస్తే కాసేపటికి ఆ సిరప్ చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ని వేసుకోవాలి బ్రూ కాఫీ ఉపయోగిస్తున్నాను నేను ఇక్కడ మీ దగ్గర అందుబాటులో ఉన్న ఎటువంటి ఇతర కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు తర్వాత దీనిలో 4 నుండి 5 స్పూన్ల పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను 2 గ్లాసుల క్వాంటిటీకి అంటే 1/2 లీటర్ పాలకి సరిపడా కొలత చెప్తున్నాను దీన్ని బట్టి మీరు చూసి వేసుకోండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా గోరువెచ్చని నీరు వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీరు వేసుకోవాలి ఆ తర్వాత దీనిలో ఉండే పంచదార అంతా కరిగిపోయేంత వరకు కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లేదా జ్యూసర్ తీసుకుని దానిలో 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత దీనిలో ఇందాక మనం కాచి చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టుకున్న చల్లని పాలని వేసుకోవాలి ఆ తర్వాత వెనిలా ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ ఐస్ క్రీమ్ ని వేసుకోవాలి ఒక స్కూప్ ఐస్ క్రీమ్ బదులు కేక్ టాపింగ్స్ లో ఉపయోగించే క్రీమ్ ని కూడా వేసుకోవచ్చు వెనిలా లేదా చాక్లెట్ ఫ్లేవర్ ది ఇవి వేయడం వల్ల కోల్డ్ కాఫీకి చిక్కదనం వస్తుంది ఇవి లేకపోతే స్కిప్ చేసుకోండి చిక్కదనం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు 2 స్కూప్స్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ ని ఆ తర్వాత దీనిలో 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి కోకో పౌడర్ బదులుగా చాక్లెట్ సిరప్ లేదా చాక్లెట్ అయినా కూడా వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న కాఫీ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీనిని బాగా బ్లెండ్ చేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు బాగా బ్లెండ్ చేయాలి ఇలా బ్లెండ్ చేయడం వల్ల దీనిలో నురగ ఫామ్ అయ్యి చిక్కగా అవుతుంది కోల్డ్ కాఫీ ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఈ కాఫీని సర్వింగ్ గ్లాసెస్ లోకి వేసుకోవాలి కాఫీ వేసేసిన తర్వాత దీనిపైన నురుగని వేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మీరు కావాలి అనుకుంటే మరికొద్దిగా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చుండి నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ వేయట్లేదు పైన కోకో పౌడర్ తో గార్నిష్ చేసుకోవాలి కోకో పౌడర్ తో గార్నిష్ చేసుకున్న తర్వాత దీనిపైన చాక్లెట్ ఫ్లేక్స్ గాని లేదా చాకో చిప్స్ తో గాని గార్నిష్ చేసుకోవాలి అలాగే చాక్లెట్ సిరప్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ మరింత పెరుగుతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది ఇంటికి సడన్ గా గెస్ట్స్ ఎవరైనా వస్తే అప్పటికప్పుడు ఇలాంటివి తయారు చేసి సర్వ్ చేసేయచ్చు ఈ టేస్ట్ ని ఎవరైనా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి కొత్తగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మై హోమ్ రెసిపీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ